ఈరోజు రెండవ విడతలో సెలెక్ట్ అయ్యి గ్రౌండింగ్ అయినటువంటి దళిత బంధు లబ్ధిదారులందరూ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు దగ్గర ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే గౌరవ కలెక్టర్ గారి ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 26,49,000 రూపాయలను కలెక్టర్ గారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయిన ప్రక్రియను ఎలక్షన్ తర్వాత వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పినటువంటి డబ్బులు ఇంతవరకు ఇన్ని రోజుల వరకు గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కానీ ఇంతవరకు జమ చేయకపోవడంతో ఈరోజు ఈ దీక్షకు ములుగు దళిత బంధు లబ్ధిదారులందరూ కూర్చోవడం జరిగింది. మీ అందరి ద్వారా నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, దళితుల అభివృద్ధి కోసం ఏవైతే కేటాయించిన నిధులు కానీ నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఎంపికను కానీ మీరందరూ గుర్తెరగాలని, ఏవైతే రిలీజ్ అయిన డబ్బులు 26,49,00,000 రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో వెంటనే మీరు ఖచ్చితంగా వారి అకౌంట్లో జమ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దీక్ష చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా దళితుల అభివృద్ధికి పాటుపడాలని, దళితుల కోసం మీరు ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని, రాబోయే రోజుల్లో ఇంకా మీరు నూతన ప్రభుత్వం ద్వారా ఇచ్చే 1200,000 కూడా లబ్ధిదారుల అకౌంట్లో వారిని కూడా సెలెక్ట్ చేసి వేయాలని కోరుకుంటున్నాం. ముందుగా ఈ 1100 మందికి విడుదలైన నిధులను వీళ్ళ అకౌంట్లో వేస్తూనే మీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సెలక్షన్ ప్రాసెస్లో మీరు కూడా ప్రజలకు, పేద ప్రజలకు, పేద దళితులకు న్యాయం చేయాలని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.